మొత్తం మీద అయితే బ్యాలెట్ పత్రాలకు సంబంధించి బ్యాలెట్ పోలింగ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రధానంగా మనం గాను చూసుకుంటే ఇప్పటికి టిఆర్ఎస్ 24 స్థానాల్లో ముందంజ పరిస్థితిలో ఉంటే కాంగ్రెస్ 15 తర్వాత ఎంఐఎం 3 తర్వాత అదర్స్ కూడా 3. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రస్తుతం అయితే నేను ఉత్తమ్ ఇంటి దగ్గర ఉన్నాను. ఉత్తమ్ ఇంటి దగ్గరికి ఇప్పుడే ఉదయం నుంచి కూడా ఉత్తమ్ అయితే ఇక్కడే ఉన్నారు. ఉత్తమ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడా ఇక్కడే ఉంది. ఆయన ఇక్కడి నుంచి కూడా బయటికి వచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే ఉదయం నుంచి మనం గాను చూసుకుంటే ఒకసారి ఆహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది అందరు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే నిన్నటి నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా మనం ఒక ఇంపార్టెంట్ రోల్ ఒకటి అంటే బండ్ల గణేష్ ఏదైతే ఉన్నాడో బండ్ల గణేష్ ఉదయం నుంచి కూడా మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసాం. 6 గంటల నుంచి కూడా ఆయన కోసం తిరుగుతున్నాం. ఆయన ఇప్పుడు ఉత్తమ్ ఇంట్లో ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఉత్తమ్ గాని లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని లేకపోతే బండ్ల గణేష్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే ఆయన మోజోతో ఒక ఛాలెంజ్ విసిరిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలోనే ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే మోజోతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో రాకపోతే 7 o'clock బ్లేడును మీరు తీసుకురండి అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అందుకే ఈ 7 o'clock బ్లేడును కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గెలిస్తే పుల్లారెడ్డి స్వీట్స్ అన్నాడు, అందుకోసమనే ఈ పుల్లారెడ్డి స్వీట్స్ ను కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా బండ్ల గణేష్ ఫోన్లో రెస్పాండ్ అవుతున్నారు, ఫోన్లో సమాధానాలు ఇస్తున్నారు. కానీ నేరుగా వచ్చి దీనికి సంబంధించి ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ మీద మాట్లాడడానికి మాత్రం ఆయనకి ముందుకొచ్చిన పరిస్థితి అయితే లేదు. కానీ బండ్ల గణేష్ ఉత్తమ్ కుమార్ ఇంట్లో ఉన్నారు, ఉత్తమ్ కుమార్ కూడా పైన ఇంట్లో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ బ్యాలెట్ బాక్సుల ప్రకారం చూస్తున్న పోస్టల్లో ఏవైతే పోస్టల్ వచ్చిన ఓట్ల ప్రకారంగా చూసుకుంటే టిఆర్ఎస్ ముందంచులో ఉంది కనపడుతుంది. 24 స్థానాలు దాదాపుగా ఉంటే కాంగ్రెస్ 15 స్థానాల్లో ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం కూడా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఇండిపెండెంట్లు క్రూషియల్గా మారే అవకాశం కనపడుతుంది. అందుకే అక్కడ కూడా 3 స్థానాల్లో వాళ్ళందరూ కూడా వచ్చే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదేమైతున్నా జరుగుతున్న ట్రెండ్స్ని బట్టి చూసుకుంటే ఇప్పటి వరకు బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వ్యవహారాల్లో ఒకసారిగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. అంతేవిధంగా కాంగ్రెస్ కూడా పోటాపోటీన కనపడుతుంది.